श्री श्रीगुरुभ्य नमः मातृभ्य नमः पितृभ्य नमः श्री श्रीविजयदुर्गापरादेवताभ्य नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् ైలోక్యకుం సరసిజాం వందే ముకుంద ముకుంద్రియా శ్రీ వ్యూ నమ మాతృభ్యోమ పితృభ్యో నమ శ్రీ విజయదుర్గా పరాదేవతాభ్యో నమ అఖండ మహిమాన్వితమైనటువంటి నామ సంవత్సర శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాల్టి రోజు మహిమాన్వితమైనటువంటి ఆరో రోజు మహాలక్ష్మీ అలంకారకృతంగా అయినటువంటి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలు ఇవాళ్టి రోజు ఈ విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణంగా కలగానే హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని చెప్పడం జరిగింది అమ్మవారు సంపూర్ణంగా ప్రతి రూపంలో నిక్షిప్తమై ఉంటారు ఏ విధమైనటువంటి అమ్మవారి యొక్క దైవీకమైనటువంటి శక్తి మన ముందు నిలబడి ఉంటుంది అంటే అమ్మ చక్కగా ఒక నీటి ప్రవాహపు మధ్యలో కూర్చొని పద్మాలంకృతలాలే కూర్చొని ఉంటారు అంటే ఆ పద్మం మీద అలా కూర్చొని ఉండగా గజరాజు భార్యలైనటువంటి అయినటువంటి రెండు ఆడ ఏనుగులు రెండూ కూడా బిందులతో అమ్మవారి మీద నీళ్లు పోస్తూ ఉన్నారండి అమ్మవారు ఏం చేస్తూ ఉన్నారు తన దగ్గర అలా కూర్చోబెట్టుకుని బంగారు కలసాన్ని అలా పెట్టుకుని అందునుండి ధనరాసుల్ని అందజేస్తున్నారు ఇక్కడ మనం గమనిస్తే అమ్మవారు ఏం చేస్తున్నారు అనంటే సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తున్నారండి సౌ సౌభాగ్య సిద్ధిని ప్రసాదించేటటువంటి తల్లి ఏం జరుగుతోంది అని అంటే నువ్వు రెండు రకాలైనటువంటి విధానంతో ధనాన్ని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మొట్టమొదటి ప్రయత్నంలో భాగంగా నీకు నేను ఇచ్చినటువంటి సంపదను నీ యొక్క వృద్ధి కోసం సంపా సాధన కోసం తీసుకుంటున్నావా లేక లోకం కోసంగా నువ్వు ఆ సంపా ధనాన్ని నువ్వు కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నావా అని చూస్తుందట అమ్మవారు ఇప్పుడు సాధకుడు ఏం చేస్తాడు అనంటే అమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అమ్మ ఒక సంకేతాన్ని ఇస్తూ ఉన్నారు ఏ రకమైన సంకేతాన్ని ఇస్తున్నారు అమ్మవారు అంటే పద్మం పైన అలా కూర్చుని ఉండి అలా అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తూ నాన్న ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో నువ్వు నడిచినంత కాలము నేను నీ వెనకే ఉంటాను ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో నడిచినంత కాలము నేను నీ వెంటే ఉంటాను నీకు సంపాదనను అనుగ్రహిస్తూనే ఉంటాను అలా అనుగ్రహించిన తర్వాత దానిని సద్వినియోగపరుచుకునే దిశలో కాకుండా ఎక్కడైనా నువ్వు దుర్వినియోగపరచాలని ప్రయత్నం చేసినా లేదు సంపాదించేటటువంటి సొమ్ముని అధర్మంగా సంపాదిస్తున్న కారణం ఏదైనా జరిగినా నువ్వు అంతకు ముందు సంపాదించినటువంటి ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో పాటు ఇప్పుడు అధర్మంగా సంపాదించిన సొమ్ముని రెండింటిని కూడా పట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్తుందమ్మవారు కాబట్టి సాధకుడు ఎలా ఉండాలని చెప్తుందంటే రెండు వైపుల నుంచి ఏనుగు నా పైన మీద పోస్తూ ఉంటే అమ్మవారి మీద ఇసుమంతా కూడా నీళ్లు పడకుండా అలానే శ్రద్ధగా ఉన్నారు అమ్మవారు తన కూర్చున్నటువంటి తామర పుష్పం మీద కూడా ఈ నీళ్లు పట్టలేదు మనిషి సాగరం సంసార సాగరంలో నాడు అదే విధమైనటువంటి జీవితంతో తన చుట్టూ కూడా ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఏ పరిస్థితిలో ఉన్నా సరే నాయన నేను భద్రంగా నాకు ఏ రకమైనటువంటి ఈ సంసార బాధలు నాకు సంబంధం లేదు నేను కేవలం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి అవసరమైనటువంటి పరిక్రమలోనే ఉంటాను అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి అమ్మవారి ఉపాసన చేస్తున్నటువంటి అనేక మంది సాధు సాధు సంపత్తులు కావచ్చు అనేకమైన సాధకులు కావచ్చు సహజంగా ఏం జరుగుతుందంటే ఇది నా అనుభవంతో చెప్తూ ఉన్నాను మీకు అమ్మవారి యొక్క నిత్య పూజను నిత్య శ్రీచక్రార్చనను నిర్వహించుకుంటున్నటువంటి వాడికి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు తిండికి లోటు ఉండదు బట్టకి లోటు ఉండదు అన్నింటినీ ఆవిడ చూసుకుని తీర్తారు అయితే డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ డబ్బుని ఎలా వినియోగించుకోవాలో అర్థం కాక సరైనటువంటి తన చుట్టూ ఉండేటటువంటి వారి సహకారం సవ్యంగా లేక వారిస్తున్నటువంటి తప్పుడు సూచనల కారణం చేత జీవితంలో తాము కోల్పోతున్నటువంటి సంపదనంతా కూడా తిరిగి సంపాదించుకోలేక ఒకవైపు మనశ్శాంతి సరిగా లేక పూజలు అమ్మవారి పూజను ఆపేసేయడం రెండవ వైపు రెండింటి కారణం చేత ఏమైపోతారు మనిషి అంటే పతనానికి వెళ్ళిపోతాడండి సంపూర్ణంగా పతనానికి వెళ్ళిపోతాడు అంతే భ్రష్టుడైపోతాడు మనిషి కాబట్టి అమ్మ పూజని నిర్వహిస్తున్నటువంటి వాడు మొట్టమొదట చేయవలసిన పని ఏమిటి అంటే ధర్మబద్ధమైనటువంటి తన జీవితంలో తను ఎంత స్థాయికి ఎదుగుతున్నా ఏమీ తెలియనట్టుగా ఆ స్థాయిని సక్రమంగా అలానే ఉంచుకోగలిగిన వాడు వృద్ధిలోకి వస్తాడు నా కంటి ముందు అటువంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను కాబట్టి ఆ ధర్మబద్ధమైనటువంటి అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవాళ చెప్తూ ఉన్నా ఒక చిన్న కథనే చెప్తున్నా మీకు ఒక వ్యాపారస్తుడు ఉన్నాడండి శాస్త్రి ఆయన పేరు ఆ శాస్త్రి గారికి ఓ మంచి సంసారం ఉంది ఆ సంసారం చక్కగా అన్యోన్యతకు మారిపేరుగా నడుస్తోంది ఒకరోజు మహాలక్ష్మి అమ్మవారు ఏం చేశారంటే నాయన ఇక నీ సమయం వచ్చింది నీకొక సమయం వచ్చింది నీకొక సమయం రావడం కారణం చేత నేటి నుండి నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను నా స్థానంలో జ్యేష్ఠాలక్ష్మి వచ్చి కూర్చుంటుంది అని చెప్పడం జరిగింది అన్న వెంటనే అమ్మ ఏదైనా ఒక చిన్న వినపం తల్లి నీ అనుగ్రహము నీ కరుణ ఎప్పుడు నాపై ఉండేలా అనుగ్రహించవమ్మా అని ప్రార్థించాడు అతను అమ్మవారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అట వెళ్ళంగానే ఆ ఇంటిలోకి జ్యేష్టాలక్ష్మి ప్రవేశించింది ఎప్పుడు జ్యేష్ఠాలక్ష్మి ప్రవేశించిందో సహజంగా ఏ ఏళ్ళల్లో అయినా సరే మీరు గమనించండి మహాలక్ష్మి అమ్మవారు ఉన్న చోటకి మహాలక్ష్మి అమ్మవారు లేని చోటకి ఉన్న ఒక వ్యత్యాసం చెప్తూ ఉన్నా మీకు మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఆ ఇంట్లోనంటే ఆ భర్త కావచ్చు భార్య కావచ్చు ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ భర్త యొక్క తండ్రి కావచ్చు తల్లి కావచ్చు ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతరమైన వ్యక్తులు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళందరి మధ్యలో సమన్వయం ఉంటుంది అలా లేదనుకోండి సాయంత్రం ఆయన షాప్ నుంచో లేకుండా ఉంటే ఆఫీస్ నుంచో లేకుండా ఉంటే ఇంకేదైనా పని చేసుకున్నా ఇంటికి వచ్చినప్పుడు కనీసం మల్లెపూలు దాలేదనేది కారణం కూడా గొడవ పెట్టుకుంటారు అలా ఏదన్నా చిన్నవాటికి కూడా గొడవ పెట్టుకుంటున్నారు పెద్దవాటికి కూడా గొడవ పెట్టుకుంటున్నారు అంటే కారణం ఆ ఇంట్లో అలక్ష్మి ఉన్నది లక్ష్మీ అమ్మవారు లేరు అని అర్థం ఇప్పుడు నువ్వు వంద పటాలు అక్కడ పెట్టి వంద రకాల కుంకుమలు వేసి నిమ్మకాయలు పిండి రకరకాల పూజలు చేయి ఏమైనా చేయి నువ్వు లక్ష్మీ అమ్మవారు అక్కడికి రావాలి అని అంటే ముందర మీ ఇంట్లో ఉండేటటువంటి వాతావరణం సవ్యంగా ఉండాలి ఆవిడను నువ్వు అర్థం చేసుకోవాలి నిన్ను ఆవిడ అర్థం చేసుకోవాలి మీ ఇద్దరు అన్యోన్యత చక్కగా ఉండాలి ఒకళ్ళు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు చెప్పుడు మాటలు వినడం మానేసి మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యతని చక్కగా వృద్ధి చేసుకోవాలి నువ్వు నాకు ఏమిటి నేను నీకు చెప్పేది ఏమిటి అని ఇద్దరి మధ్యలో ఎక్కడైనా తేడా వచ్చిందా అహంకారం వచ్చిందా దాని అమ్మ కొడుకు కాలింది ఈ జీవో అని ఒక పదం ఉన్నది ఈ గో ఇది మనిషిని అంత పతనావస్థకు తీసుకెళ్ళిపోతుందంటే అంత పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది ఆ పతనావస్థకు తీసుకు వెళ్ళేటటువంటి ఆ ఈగో అనేటటువంటిది భార్యాభర్తల మధ్య లేని నాడు లక్ష్మి అమ్మవారు వచ్చి కూర్చుంటారండి అక్కడ ఇదే అమ్మవారు మనకు తెలియజేసే విషయం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ శాస్త్రి గారింటిలో అలా జ్యేష్ట లక్ష్మి వచ్చింది కానీ వారిలో ఉన్న అన్యోన్యత ఎంత గొప్పదో చూద్దాం ఈయన వృత్తికని షాప్కి వెళ్ళాడు కొడుకులిద్దరు కూడా షాప్కి వెళ్ళిపోయారు ముగ్గురు కూడా ఆ తర్వాత ఇంట్లో వంట పని జరుగుతోంది అత్తగారు ఏం చేశారంటే ఆ రోజు వంటలో కూరలో ఏం చేశారంటే ఉప్పు వేయడం అంత సమయం లేక నేను కొంచెం తొందరగా వెళ్తున్నాను ఇది ఒడికిన వెంటనే వాడిన వెంటనే కొద్దిగా ఉప్పు వేయమని పెద్ద కోడలికి చెప్పి వెళ్ళింది ఆవిడ అటు వెళ్ళంగానే పెద్ద కోడలు ఏం చేసిందంటే అంత ఉప్పు వేసి వెళ్ళింది చిన్న కోడలు ఆ మాట విన్న కారణం చేత పెద్దక్క ఒకవేళ ఉప్పు వేసిందో లేదో అని అనుకుని ఈవిడ కూడా అంత వేసి వెళ్ళింది వెనక మూడో కోడలు వచ్చింది ఆవిడ కూడా ఏం చేశారంటే మీ అందర ఎదునటువంటి ఇద్దరు వేశారు ఉప్పు అని చెప్పి ఆవిడ ఇంకొద్ది ఉప్పు వేసి వెళ్ళారు ఈ లోపల అత్తగారు వచ్చారు ముగ్గురు కోడళ్ళకి నేను చెప్పాను మరి మాట విన్నారో లేదని చెప్పి ఈవిడ కూడా అంత ఉప్పు వేసిందండి మధ్యాంటికి భర్త ఇంటికి వచ్చాడు ఆకు పెట్టుకున్నాడు భోజనం చేయడం మొదలుపెట్టాడు ఆహారం పెట్టుకోగానే ఉప్పు విపరీతమైన ఉప్పు కసనుగా ఉన్నది వెంటనే తెలుసుకున్నాడు ఓహో అలక్ష్మి వచ్చేసింది జాగ్రత్తగా ఉండాలని ఏమీ మాట్లాడకుండా పూర్తిగా ఆహారాన్ని వృధా చేయకుండా తిని వెళ్ళిపోయాడు ఆయన ఉప్పు ఎక్కువైనా తినేసి వెళ్ళిపోయాడు వెనకాలనే కొడుకులు వచ్చారు భోజనం అంతా పెట్టిన తర్వాత కూర చూస్తే విపరీతమైన ఉక్కు ఉప్పు ఉంది నాన్నగారు ఏమన్నా ఉన్నారా అని అడిగారు పిల్లలు అడగంగానే ఏమీ లేదు ఏమీ మాట్లాడలేదు తినేయకుండా వెళ్ళిపో తినేసి వెళ్ళిపోయారే అని అన్నారు ఓహో నాన్నగారే తినేసి వెళ్ళిపోతే మాకేముంది కా అని చెప్పి వాళ్ళు కూడా ఆ ఉప్పు కలిగినటువంటి కూరని అలాగనే కలుపుకొని తినేసి వెళ్ళిపోయారు వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత ఆ రోజు శాస్త్రి గారి దగ్గరికి ఆ లక్ష్మి వచ్చింది అయ్యా నేను వెళ్ళిపోతున్నాను అనింది ఏమమ్మా మా ఇంట్లో నీకేమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు మహానుభావుడు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమ్మ అని చెప్పాలి కదా లక్ష్మీదేవిని ఆయన నా వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు ఈ మహానుభావుడు ఏమీ లేదు నాయన నేను ప్రవేశించిన తర్వాత కూడా మీ ఇంటి మధ్యలో వైరాన్ని పెట్టాలని ప్రయత్నం చేశానే అలా వైరాన్ని పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా మీ మధ్యలో అన్యోన్యత పెరిగింది అలానే ఉంది ఏమాత్రం కూడా మీ మధ్యలో ఇసుమంతైనా గొడవ జరగలేదే అంటే మీ మధ్య అన్యోన్యత అలా ఉంది కాబట్టి అలా అన్యోన్యత కలిగినటువంటి వారందరికీ కూడా ఆ స్థాయి ఇంట్లో నా ప్రవేశం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఈవిడ ఇలా వెళ్ళిపోయింది మళ్ళీ లక్ష్మీ అమ్మవారు లోపలికి ప్రవేశించారు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవాడు ధర్మబద్ధంగా ఆలోచించేటటువంటి వాడు ఎవరైతే ఎక్కడైతే ఉంటాడో వాడికి నిజాన్ని అనునిత్యం కూడా నిజాన్ని మాట్లాడేవాడు కలియుగంలో సాధ్యపడనటువంటి విషయం నిజం మాట్లాడడం కలియుగంలో సాధ్యపడని విషయం ఏమిటంటే నిజం మాట్లాడమే నిజం మాట్లాడిన వాడు ఇవాడు విరోధి ఇంట్లో అయినా విరోధే ఎక్కడైనా విరోధే కానీ అలా ధర్మబద్ధంగా ఒక వ్రతంగా ఆచరిస్తూ నిలబడ్డటువంటి వాడు ఎప్పుడైనా సరే వాడి జోబిలో కానీ వాడి పక్కనే కానీ వాడి ఇంట్లో కానీ వాడు ఎక్కడ కూర్చుంటో అక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చి కూర్చుంటారండి మరి ఇప్పుడు మాట్లా డబ్బున్న వాళ్ళందరూ లక్ష్మీ అమ్మ అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళంతా నిజాలు అంటే కాదు వాడికి యోగ్యత ఒకటి ఉంటుంది ఆ పూర్వజన్మలో ఎక్కడో ఏదో సందర్భంలో చేసినటువంటి దానాలు ధర్మాల కారణం చేత ఆ ఫలితాన్ని ఈ జన్మలో ఒక కోటీశ్వరుడుగాను ఇంకోలాగను అనుభవిస్తూ ఉన్నాడు కానీ వాస్తవంగా అధర్మబద్ధంగా సంపాదించినటువంటి సొమ్ము కారణంగా ఏమవుతుందో మీ దృష్టికి తెస్తున్న ప్రశాంతమైనటువంటి నిద్ర ఉండదు లక్ష్మీ అమ్మవారు అదే చెప్తారు ఇవాళ మీరు ఎవరినైనా ప్రయత్నం చేసి చూడండి ఓ పూరి గుడిసెలో ఇవాళ ఉదయం లేచి సాయంత్రం వరకు చక్కగా పని చేసుకుని రిక్షా పని చేసుకున్నవాడో లాంటి ఇంకేదైనా నాలి పని చేసుకున్నవాడో వాడి ఇంట్లో ఏముంటాయండి ఏముండవు ఉండవు కదా బట్టలుంటాయి లేకపోతే ఓ పాత్ర ఉంటుంది ఆ పాత్రలో ఆ రోజు సంపాదించుకున్నటువంటి సొమ్ము ప్రకారంగా అంత అన్నం తింటాడు ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ అధర్మబద్ధంగా సంపాదించినటువంటి సొమ్ముతో ఉన్నటువంటి వాడు ఒక్కరోజైనా ఒక రాత్రైనా నిద్రపోయిన వాడు ఎవడైనా ఉన్నాడా కడుపు నిండా ఎవడైనా ఉన్నాడా ఉదయం లేచిన దగ్గర నుంచి షుగరు బీపీ రకరకాలైన సమస్యలు చేతి నిండా సమృద్ధిగా డబ్బు ఉన్నా కూడా తినలేని తినడానికి లేని యోగ్యత లేదు వాడికి పాపం ఆ యోగ్యత లేకుండా ఎప్పుడూ నరకం అనిపిస్తూ ఉంటాడు కారణం భయం ఎవడు తన దగ్గర ఉన్న సంపదను దోచుకోబోతాడో ఎవడు ఈ సంపద నా దగ్గర ఉందని తెలిసి ఎక్కడైనా రైడింగ్కి వస్తాడో లేదంటే ఎవడు ఈ సంపద నన్ను చూసి నా మీద ఏమైనా దిష్టి పెడతాడో ఇదే ఆలోచనే కానీ దాన్ని చక్కగా వాడుకుందాం అనేటటువంటి ఆలోచన రాదు మనిషికి ఎందుకంటే అది ధర్మబద్ధంగా సంపాదించలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎలా ఉంటుంది మనశ్శాంతి ఉండదు రోజు దాని మీద గుండెదాడ 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 ఆ గుండెదాడ రావడం కానీ ఏమైపోతుంది బీపీ పెరుగుతుంది బీపీ రావడం ఏమవుతుంది షుగర్ వస్తుంది షుగర్ రావడం కానీ ఏమవుతుంది కిడ్నీలు దెబ్బతింటాయి దాంతోపాటు ఏం జరుగుతాయి కాళ్ళు చచ్చిబడిపోతాయి నువ్వు ఏం సంపాదించుకున్నావు జీవితంలో అశాంతిని సంపాదించుకున్నావు అంతే సంపాదననిగా సంపాదించుకుంది చివరి రోజు నీ దగ్గరికి వచ్చినటువంటి ఆ మృత్యుదేవత నీ దగ్గరికి వచ్చి కూర్చున్నా కూడా ఆవిడ దగ్గరికి కూడా వెళ్ళి అమ్మ నలభై ఐదు యాభై ఏళ్ళు తిరిగేసా బాగా డెబ్భై ఏళ్ళు తిరిగేసే బాగా సంపాదించేసా విపరీతంగా బాగా విపరీతంగా సంపాదించేసా కానీ ఇవాళ తినటానికి నాకు యోగ్యత లేకుండా నా శరీరం చేసేసా ఇట్లా చేసావు ఏందమ్మా అని బాధపడతాడే తప్పిస్తే దాన్ని ఎక్కడైనా వినియోగించుకోగలట కాబట్టి తన సంసారం కోసం ప్రతి మనిషి కూడా కొంత సవ్యమైనటువంటి సొమ్మును అలా కేటాయించి పక్కన పెట్టి తాను ఏం చేసుకున్నా నష్టం లేదు ఇవాళ ఆ పరిస్థితి కనుక గడిచినటువంటి కాలం నుంచి ఎవరైనా ఉన్నారంటే ఆ మహానుభావులందరికీ నేను నమస్కారం చేసుకుంటున్నాను నిజంగా మీ ధర్మం కోసం మీ సంసారం కోసం మీరు కొంత సొమ్మును కేటాయించి మీ జీవితంలో మీరు మిగతాదంతా కూడా దేనికైనా వినియోగిస్తున్నారంటే మీరు నిజంగా మహానుభావులు అంతే ఎవరు ఎటు పోయినా పర్వాలా నా జీవితం బాగుంటే చాలు నేను బాగుంటే చాలు నేను నా నా వ్యక్తిగతంగా నేను సంతోషంగా ఉంటే చాలు రాత్రికి వారుని వాహని వాళ్ళు అలా పిలిస్తే అంత రెండు చుక్కలు లోపల పడితే ప్రపంచం అంతా ఎటు పోయినా నేను మాత్రం ఒక రాగుంటాను అనుకునేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కాలంలో ఎవరైనా అలా ఉంటే మాత్రం మనస్తత్వాన్ని దయచేసి మార్చుకోకపోతే పతనావస్థలో పతాక స్థాయికి వెళతాం లక్ష్మీ అమ్మవారు సూచిస్తున్నారు ఈ మాట నేను కాదండి సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు సూచిస్తున్నారు ఆవిడ ఎంత గొప్ప తల్లి అంటే ఐదేళ్ల వయసులో శంకర భగవత్పాదల వారు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అనంత మాత్రం చేత ఆ ఇంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే అమితమైనటువంటి కడు బీదరికంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఆ ఇంటి లోపల చిరిగినటువంటి ఒక వస్త్రం ఉన్నదట ఆ చిరిగినటువంటి ఒక వస్త్రాన్ని ధరించినటువంటి భర్త బయటకు పెడితే ఆ వస్త్రం లేక ఆ ఇల్లాల లోపల అలా కూర్చుని ఉంటే శంకర భగవత్పాదల వారు ఆ ప్రాంతం దగ్గరికి వచ్చిన క్షణమే బయటకు రాకుండా తన భర్త ఎప్పుడో దాచిపెట్టి కుండలోపల పెట్టినటువంటి ఒక దీన్ని మనం ఉసిరికాయ ఏదైతే ఉన్నదో ఆ అమలకాన్ని తీసుకొచ్చి తలుపు చాటు నుంచి విసిరేసిందట శంకర భగవత్పాదుల వారికి ఆయన అవమానపడల ఎందుకు అవమానపడలేదంటే ఆవిడ పరిస్థితి ఏందో తెలుసుకున్నాడు ఆయన ఐదేళ్ల ప్రాయంలో మహాలక్ష్మి అమ్మవారిని సన్యాస దీక్ష తీసుకోక ముందర ఆవిడ ఆయన చక్కగా ప్రార్థన చేసి ఈవిడ కర్మ బలీయమైనదే కావచ్చు ఆ కర్మని పోగొట్టగలిగేటటువంటి శక్తి సంపన్నురాలు వినువు పూర్వజన్మలో బహుశా వాళ్ళు ఏదైనా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ దారిద్రాన్ని వాళ్ళు అనుభవించవచ్చు కానీ తమ దగ్గర లేకపోయినా ఉన్న ఉన్నదాన్నంతా కూడా పంచాలనే ఉద్దేశంతో ఆ ఇంటి లోపల మిగిలినటువంటి ఆ ఉసిరికాయను తీసుకొచ్చి ఇచ్చిందమ్మా వీళ్ళని రక్షించి తీరవలసిందే అని గట్టిగా నిలబడ్డటువంటి మహానుభావుడు సాక్షాత్ శంకర భగవత్పాదుల వారు నమ్మండి ఆ కారణం చేతనే మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడో ఉన్నటువంటి వైద్యకుంఠం నుంచి నేరుగా వచ్చి కూర్చుని చక్కగా ఏం చేసిందయ్యా అయ్యా ఆ ఇల్లు మొత్తం కూడా బంగారుమయం చేసేసిందండి ఇది లక్ష్మీ అమ్మవారు అంటే కాబట్టి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని మనం గమనిస్తే మీరు ఒక విషయాన్ని మీరు బాగా స్పష్టంగా గమనిస్తే విష్ణుమూర్తి తల అలా వైపు శేషపాన్పు మీద తలబెట్టుకొని కాళ్ళ దగ్గర ఉంటే లక్ష్మీ అమ్మవారి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని బాగా చక్కగా నొక్కుతూ ఉంటారు రోజు ఆయన ఏమన్నా తిరిగి వాకింగ్ చేస్తూ ఆయనకి ఏమైనా మోకాళ్ళు పట్టేసాయా కాళ్ళు పట్టుకొని ఒక్కడానికి ఆవిడకి పోని ఏమైనా ఆవిడ చెప్తూ ఉందా భర్త దగ్గర దాసీలుగా ఉండండి రోజు కాళ్ళు మనకి మనకేమన్నా సంకేతం ఇస్తున్నారా ఇవి రెండు కాదండి ఇవి రెండు కాదండి లక్ష్మీ అమ్మవారు ఏం చెప్తున్నారు అనంటే డబ్బుని ఎప్పుడూ కూడా నీ పాదాల దగ్గర దాసోహంగా ఉంచుకో దాన్ని నీ నెత్తిన పెట్టుకున్నావు అంటే పతనమైపోతావు అని చెప్తోందండి లక్ష్మీ అమ్మవారు నీ సొమ్ము ఏదైనా సరే దాన్ని పాదాల దగ్గర దాసోహంగా ఉంచుకో తప్పితే దాసిగా ఉంచుకో తప్పిస్తే దాని గురించి ఆలోచించి దాన్ని నెత్తిన పెట్టుకోవాలని ప్రయత్నం చేసిన నాడు నువ్వు పతనం అయిపోతావని చెప్పేటటువంటి ఒక సంకేతమే లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు దగ్గర వచ్చి పాదాల దగ్గర వతడం అండి కాబట్టి ఇంత విశేషమైనటువంటి అమ్మవారు మనకిస్తున్నటువంటి ఆ శక్తిని నిజంగా గ్రహించినటువంటి వారు ఇంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నటువంటి తల్లి మనకిస్తున్నటువంటి అనుగ్రహాన్ని ఇంత తల్లి చక్కగా సముద్ర మా తల్లి సముద్ర రాజతనయాం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం సముద్ర రాజు యొక్క కుమార్తె అయినటువంటి తల్లి శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగలో ఉండేటటువంటి మహావిష్ణువుకి విశేషమైనటువంటి సేవలందిస్తున్నటువంటి తల్లి మహా మహాలక్ష్మి అమ్మవారు దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం మొత్తం దాస దాసి జనులంతా కూడా దాసోహం అంటూ అమ్మవారి ప్రార్థన చేస్తూ ఆవిడ ఇచ్చేటటువంటి సౌభాగ్య సిద్ధి కోసం అనుగ్రహం కోసం ప్రా ప్రార్థన చేసేటటువంటి స్థితి సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు ఆ తల్లి అనుగ్రహాన్ని పాత్రం చేయడం కోసంగా ఆవిడ ఇచ్చినటువంటి శక్తిని అనుగ్రహించుకోవడం కోసంగా ఆవిడ ఇస్తున్నటువంటి పరిపూర్ణ కటాక్షాన్ని మనమంతా కూడా పొందడం కోసంగా నిత్యం మన సాధన వృద్ధి చేసుకోవాలి అంతేగాని దొరికింది కదా అని దొరికినంత సొమ్ము ప్రతి మనిషికి జీవితం ఇది ఒక ఆలోచన కానీ మనిషి చూడండి ఈ సొమ్ము మీదనే జీవితం అంతా నడిచిపోవాలని ప్రయత్నం చేసి నాకు ఇన్ని కట్టలు దొరికితే బాగుండు ఇవన్నీ తీసుకొని ఒక బిల్డింగ్ కడితే బాగుండు పగటి కలలు కంటున్నామే కానీ అది సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి సాధనను మనం వృద్ధి చేసుకోలేకపోతున్నాం అలా కావలసినటువంటి ఆ సాధనని అద్భుతంగా వృద్ధి చేయగలిగినటువంటి సర్వసామర్థ్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు అని అంటే మహాలక్ష్మి అమ్మవారు మరి నిన్ను ఏమడుగుతున్నారు ఆ తల్లి జ్ఞానాన్ని సంపాదించుకో అలాగే నీ ధనాన్ని సంపూర్ణంగా వృద్ధి చేసుకో అంటున్నారు కాబట్టి నిన్న నిన్నటి రోజు లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న కారణం చేత ఇవాళ మనం ఏమయ్యాము ధనానికి మనమంతా కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రలవుతూ ఆ ధనాన్ని సంపాదించే దిశలో వెళ్తున్నాం ధనం సంపాదించి దాస్యంగా దాన్ని ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని అది దానికి మనం దాసీలు అవ్వడం మొదలు పెట్టామా ఇక చూడండి పేకాట మందు అలాగే గుర్ర పందాలు రకరకాలైనటువంటి వ్యసనాలన్నీ కూడా మనిషి మీదకి ప్రభావితం కాబడతాయి కాబట్టి ఇంత మా మహిత్మాన్వితమైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి జీవితంలో లోటుండదు అందుకని ఇవాళ అమ్మవారు ఏంటయ్యా విశేషం అని అంటే చక్కెర పొంగలితో నివేదన ఇమ్మన్నారు ఎందుకు చక్కెర పొంగల్ని అమ్మవారికి నివేదన ఇవ్వాలి అని అంటే ఇక్కడ అమ్మవారు ఎప్పుడూ కూడా తాను స్వీకరించేటటువంటి ఆగ ఆ యొక్క ఆహారం భోగలాలసత్వమైనటువంటి ఆహారంగా తీసుకోబడుతుంది అందుకే వైష్ణవ ఆచారంలో ఆహారాన్ని తీసుకునే వారంతా కూడా ఏం చేస్తారంటే పూజకు ముందర తీసుకునే దాన్ని బాలభోగం అంటారు పూజ అయిపోయిన తర్వాత తీసుకునేది భోగం అంటారు అంటే ఈ ఆహారం ఎలా ఉంటుంది అని అంటే ఒక విశేషమైనటువంటి ద్రవ్యాలన్నింటితో స సమకూరినటువంటి సుగంధ ద్రవ్యభరితమైనటువంటి ఆహారంగా ఉంటుంది కాబట్టి ఈ చక్కెర పొంగుల్లో అమ్మవారికి ఏం చేస్తారు ఇవాళ అంటే ఏలకులు వేస్తారు లవంగాలు వేస్తారు పచ్చకర్పూరం వేస్తారు జీడిపప్పు వేస్తారు రకరకాలైనటువంటి ద్రవ్యాలన్నింటినీ అద్భుతంగా వేయడం జరుగుతుందండి అలా వేసి రుచి రుచిగా చక్కగా చేసి పెడతారు అంటే ఆవిడకి పెట్టడం వల్ల ఆ సుగంధాన్ని మనం కూడా అనుభవించడం అంతే కాబట్టి ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మ యొక్క అనుగ్రహం పొందడం అనేటటువంటిది చిన్న విషయం కాదు అలా పొందడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే లక్ష్మీ అమ్మవారి యొక్క కరుణను పొందడము అని అంటాం కాబట్టి వైకుంఠం నుంచి లక్ష్మీ అమ్మవారు అనేక పర్యాయాలు మీరు గమనిస్తే ఇంకొక విషయం మీ దృష్టికి తెస్తున్నా అమ్మవారికి ఉన్నంత ప్రేమ అమ్మవారికి ఉన్నంత సహనము అమ్మవారికి ఉన్నంత వైశిష్టమైనటువంటి అనుగ్రహము ఇచ్చేటటువంటి అనుగ్రహం చిన్నది కాదండి అందుకే కనకదారాస్తవంలో చెప్తారు భృగునందనాయ్ అనేటటువంటి ఒక పదం వాడతారు అంటే భృగు మహర్షి అనేకమైనటువంటి సంవత్సరాలు తపస్సు చేసుకుని ఆ తపస్సు కారణం చేత లక్ష్మీ అమ్మవారిని తన కూతురిగా పుట్టించాలని వేడుకుంటాడండి అదే భృగు ఏం చేస్తాడు తన అల్లుడైనటువంటి మహావిష్ణువు గుండె మీద కొడతాడండి తన తండ్రి కాబట్టే భృగు మహర్షికి ఎక్కడా కూడా శాపం ఇవ్వలేదు అమ్మవారు కానీ తన భర్తకు జరిగిన అవమానం కారణం చేత పుట్ అక్కడ వైకుంఠం నుంచి అలిగి భూమి మీదకి వెళ్ళిపోయింది అంటే అమ్మవారు ఎప్పుడైనా ఇతరులకు శిక్ష ఇవ్వడం కంటే ఆ శిక్షను తను తాను అనుభవించడానికైనా సిద్ధపడతారు అనేటటువంటి ఒక సంకేతం మనకేం చెప్తోంది ఏంటంటే అంటే అవతల వారు తెలిసి కానీ తెలియక కానీ మాట్లాడే పరుషపదమైనటువంటి మాటలు ఒక కారణం చేత ఒక వాతావరణంలో ఆ వాతావరణం కారణం చేత ఆ పరిస్థితుల ప్రభావం చేత వారి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎటువంటివైనా కానీ అవి మనం పరిగణనలోకి తీసుకోకుండా అన్న కారణం అనేకమైనవి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే పోతే పోనిలే అంటే అన్నారు వదిలేద్దామనని ఆ పనిష్మెంట్ ఆ శిక్షతో మన మీద మనం వేసుకునే ప్రయత్నం చేయాలి కానీ అవతల వాళ్ళని వాళ్ళని అట్ట చేసేస్తాను ఇట చేసేస్తాను ఇప్పుడు ఇదేగా జరుగుతున్నాయి మరి దారుణం కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు నన్ను పలాను వాడు పలాని మాట అన్నాడు స్వామి ఎవరైనా క్షుద్రం వాళ్ళు ఉంటే చెప్పండి వాళ్ళ మీద ప్రయోగం చేసేస్తామని బాబు నమస్కారం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా అక్కడెక్కడో కేర్ ఆఫ్ అడ్రస్లు ఉన్నారు మనకెవరో తెలియదు వాళ్ళు నమస్కారం అని పంపిస్తుంటాం అంటే ఏంది మనిషి మనస్తత్వం ఎలా ఉంది తనకి ఏ చిన్న ఆపద జరిగినా అవతల వాడిని పెద్ద ఆపద ఆపదతో వాడిని విపరీతంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం ఆ ఇబ్బందులు ఏవీ కలగనివ్వకుండా సంపూర్ణమైన సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎల్లవాళ్ళలా పొందాలని ఈ శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో మీ అందరికీ కూడా అన్ని శుభాలు జరగాలని సకల ఐశ్వర్యాలను మీరు సంతోషంగా పొందాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలతో స్వస్తి